वेमुलवाड़ा रूरल मंडलम नागय्यपल्ली ग्रामंलोनी एससी माल कुलसंघ भवन स्लाब निर्माणानिकी మంజూరైన 3 లక్షల రూపాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎంపీపీ బండ మల్లేశం తెలిపారు. అన్ని కులాల సంక్షేమం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తన వంతుగా కృషి చేస్తానని ఎంపీపీ అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న లింక్ రోడ్లు మరమ్మతులు చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో నాగయ్యపల్లి సర్పంచ్ సుమన్, ఉప సర్పంచ్ పరశురాములు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రెండి రాజు, ఉపాధ్యక్షులు రాజేశం, జంగం లింగయ్య, లచ్చయ్య, కొండయ్య గ్రామస్తులు ఉన్నారు. కోఆప్షన్ మన నంబర్ లేవను నంబర్ వైస్ ప్రెసిడెంట్ మీ నంబర్ లేవను అధ్యక్ష డిస్కస్ అన్నారా సార్ గాండి మన అంబేద్కర్ సంఘ జనరల్ నిధి నుంచి మన ఎంపీపీ గారు 3 లక్షలు స్లాబ్ కొరకు 3 లక్షలు కేటాయించినందున ఈ రోజు నాగయ్యపల్లి గ్రామానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, అదే విధంగా మన నాగయ్యపల్లి సర్పంచ్ గారికి, అదే విధంగా వార్డు మెంబర్లు మరియు మా సంఘ సభ్యుల అందరికీ, మా గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు. మన ఎంపీపీ గారు నాగయ్యపల్లి ఎంపీపీ అవడం మన నాగయ్యపల్లి అదృష్టం. ఎందుకంటే ఎంపీపీ ఎంపీటీసీ గెలవక ముందే మన నాగయ్యపల్లి గురి మన నాగయ్యపల్లికి టెంపుల్ దుబ్బరాయసుని టెంపుల్ కొరకు బాగా నిధులు కేటాయించడం జరిగింది. ఏ గవర్నమెంట్ నిధులు కాక సొంత నిధులతోటి రోడ్డు మీద కమ్మను ఫస్ట్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాధన్న ఏం వర్క్ చేద్దామంటే కమ్మ అన్న కమ్మను కట్టాలంటే కమ్మను అప్పుడు 4 లక్షలతోటి అప్పుడు ఆ రోజుల్లో 4 లక్షలతోటి 4-5 లక్షలతోటి కమ్మను కట్టడం జరిగింది. తర్వాత ఇంకేం చేద్దామంటే రథం కావాలన్నా ఏది కావాలన్నా మన జా కావాలన్నా మన విలేజ్కి ప్రత్యేకమైన చొరవతోని తన నిధుల నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ప్రతిసారి మనం చెప్పుకున్నదే అతను ఏదైతే మనకు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు మన కమిటీ హాల్కి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా రాధన్న గారు కోరినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో అభివృద్ధికి ఇంకొక 5 లక్షలు కానీ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తే మహిళా భవనం కానీ రోడ్ కానీ ఇది కంప్లీట్ అవుతుందని మేము కోరుతున్నాము. ఇవ్వాలని సభాముఖంగా అభ్యర్థిస్తున్నాము. నాగయ్యపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం భవనానికి మండల పరిషత్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా సంఘం అధ్యక్షులు మాజీ సర్పంచ్ రాజు గారికి, అదేవిధంగా టెంపుల్ చైర్మన్ అంజన గారికి, అదే ఇక్కడికి వచ్చినటువంటి వార్డు మెంబర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే నాగయ్యపల్లి గ్రామం అంటే నా గ్రామం కన్నా ఎక్కువ నాగయ్యపల్లి గ్రామం నేను చూపించే ప్రేమ అభిమానం. ఇంకా రానున్న రోజుల్లో కూడా మీ గ్రామంలో ఏది కావాలన్నా పూర్తిస్థాయిలో చేయడానికి ముందుంటుందని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినట్టు ఇంతకుముందు మహిళా తల్లి కూడా మాట్లాడారు మాకు సంఘ భవనం కావాలని చెప్పి, దానికి కూడా 2వ ఫ్లోర్ కోసం కూడా నా వంతు సహాయ సహకారం చేయడానికి ముందుంటుందని చెప్పి ఆశిస్తూ, మీరందరూ సమిష్టితో ఇంకా ఏది కావాలన్నా ముందుకొచ్చి నన్ను అడిగినట్టయితే సొంతంగా అవసరమైన అభివృద్ధి గుడి కోసం కానీ బడి కోసం కానీ ఇంకా గ్రామంలో పేదల కోసం కానీ ఏది అయినా ప్రభుత్వ పరంగా రాకుండా సొంత పరంగా నేను కోసం ముందుంటుందని చెప్పి మీరందరూ ఇంత పెద్ద స్వాగతం పలికినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుస్తూ ముగిస్తున్నాను.